I'm a complaint boy. Hey, you don't know what to do. Hey, you don't know what to do. Hey, this king gang and Ruby is coming. Hey, Chitra Badhupadu, I'm going to go. Hey, that's not you. There are many people who are doing it. And there are also many people. I'm not going to go. I'm 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 going to go. Hey, I'm going to go to the bazaar. I'm going to go. 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 నిచ్చత్తా జుట్లు వదిలేశారు, బట్టలు వదిలేశారు, సంప్రదాయాలు వదిలేశారు, అసలు బాత్రూమ్ లో వేసుకోవాల్సిన బట్టలు బజార్లు వేసుకుని తిరుగుతారే, నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. అసలు ఇటువంటి పాశ్చాత్య సంస్కృతిని నా భారతదేశంలోనే కాలో చైనా వేసుకో. నీ ఆడజాతి అంతరించిపోతేనే మగజాతి బాగుపడేది. మగజాతి అని ముట్టాడే నేను. నీకు దండం పెడతాను, అల్లరి చేయకరా. ఈ అపార్ట్మెంట్ లో ఎవరు చూసారనుకో పొత్తుమంతిని మెడబెట్టి బయట తోచేస్తారా? అంకుల్ చూడు, ఆ అంకుల్ లో నువ్వు డిగ్నిఫైడ్ గా ఉన్నావు అనుకో, పొద్దున్న వేసుకునేవి ఆ డాక్టర్ డ్రెస్ అది కొని పెడతా. ప్రామిస్ ప్రామిస్. ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్ ఓకే. అంకుల్ మీకు ఫోన్. ఓ థ్యాంక్ యూ జెంటిల్మెన్. యా హాయ్ బంగారం, బాగా చదువుతున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్. టైం కి తింటున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్. సాయంత్రం వచ్చేటప్పుడు నీకు ఐస్ క్రీమ్ తీసుకురండి పాప. పాప వెనిలానా చాకోబారా? ఓకే పాపా బాయ్. ఎవరితోనో ఫోన్ లో మాట్లాడినట్టున్నారు. పాపతో మాట్లాడాను. పాప పాపేగా? మా పాపే. పాప అంటే అమ్మాయేగా? అమ్మాయి మా అమ్మాయే. నిర్భయా. వెరీ గుడ్. చేసిన చాలు పద. ఆడదాంతో మాట్లాడితే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ నే కదరా, అమెరికా ప్రెసిడెంట్ అయినా తిత్తులు పగలగొడతా తెలుసా నీకు? ఒరే ఇప్పుడు వరకు పిచ్చోడు కరవడం చూసుంటావు, ఇప్పుడు పిచ్చోడే కరవడం చూస్తావురా? నువ్వు రూమ్ లో అడుగు బయట పెట్టావా? సత్యవే. ఈ చెప్ప పట్టుకోరా కొండ, నేను మూసుకొని నిలబడతా. నీకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది. హౌ డు యు నో డాక్టర్? ఐ యామ్ డాక్టర్ రజనీ టూ ఇంటెలిజెంట్. బాడీ చూడగానే అవయాలు మొత్తం స్కాన్ చేసి జాతకం మొత్తం చెప్పేస్తా. ఇంతకు నీ పేరు సురేష్ డాక్టర్. మీ పేరు శ్రీరామ్ డాక్టర్. యా యు క్యూట్ బాయ్. ఇంతకి మీకేం కావాలి డాక్టర్? మాకు రే కొండ, నిన్ను చూడగానే మొత్తం అర్థమైంది నీకు పిచ్చోడు కావాలి అంతేగా? ఎలా డాక్టర్? మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ డాక్టర్ రజనీ టూ ఇంటెలిజెంట్. ఇంతకు ఎటువంటి పిచ్చోడు కావాలి మీకు? మీకు డబ్బు పిచ్చోడు కావాలా? సినిమా పిచ్చోడు కావాలా? అమ్మాయిలు పిచ్చోడు కావాలా? అమ్మాయిలు బయట పెట్టి పిచ్చోడు కావాలా? సిల్లీ కొండ. బాడీ రెడీ? ఒరే బాడీ రెడీ రా. డోంట్ ఎగ్జైట్ మ్యాన్, కాకపోతే వాడితో చిన్న రిస్క్ ఉంది. మీకేం కాదు డాక్టర్. రిస్క్ నాకు కాదు రాకుండా నీకు. వాడు అమ్మాయిని చూడగానే రాక్షసులా తయారవుతాడు. వాడిని కంట్రోల్ చేయడం మీ తరం, మీ తాతరం, మీ అవ్వ జోజవ్వ వాళ్ళ అవ్వ వాళ్ళ కూడా కాదు. దీనికి మీరు సిద్ధమేనా డాక్టర్? సేఫ్ టు సేఫ్ ఆడే కావాలి డాక్టర్. ఐ లవ్ యు లవ్ యు. బాడీ రెడీ? కమ్ ఆన్ ఫాలో మీ. కమ్ ఆన్ ఫాలో మీ మై డియర్. గుడ్ బై. ఏ మై డియర్ లవింగ్ ఫ్రెండ్స్, ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? పొంగనూరుకే ప్యారిస్కే? ఎవరు కాల్ చేస్తున్నారు? హాయ్ చిత్ర, నీకు గుడ్ న్యూస్. ఇప్పుడు మేము సిద్ధుతోనే ఉన్నాం. సిద్ధు? నిజమా? యా యా అర్జెంటుగా ఎరగడ హాస్పిటల్ వచ్చే. యా ఐల్ బి దేర్ ఇన్ 5 మినిట్స్. రేయ్ రేయ్ ఇంకే మాట్లాడు. ఎవరికో ఫోన్ చేసినట్టున్నావు. యా డాక్టర్, చిత్రని మా ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్. చిత్ర? యా. చిత్రగా? యా. చిత్ర అంటే అమ్మాయిగా? డాక్టర్ గర్ల్ ఫ్రెండ్ అంటే అమ్మాయి కదా డాక్టర్. ఏం డాక్టర్ అలా కొట్టేశారు? సారీ 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 మై డియర్ గుడ్ బై. అలా కొట్టకూడదుగా. మగాళ్ళ మనం మనశ్శాంతిగా మాట్లాడుకుంటుంటే నువ్వు మధ్యలో ఆడదానికి ఫోన్ చేస్తావు. రాలి చేసిన కుక్క కుక్క ఇక్కడ ఏం చేస్తున్నావు రా? డాక్టర్ కౌన్సిలింగ్ డాక్టర్, దే నీడ్ మై హెల్ప్. ఎన్ని సార్లు చెప్పాను రా నీకు నా షూ డ్రెస్ స్టెతస్కోప్ వేసుకోవద్దని? ఎవరన్నా చూస్తే నన్ను పిచ్చాడు అనుకుంటురా? సారీ డాక్టర్. ఇంకోసారి చేసావనుకో నీకు షార్ట్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా. అవసరం లేదు డాక్టర్, ఐ యామ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. డాక్టర్ షాక్ ట్రీట్మెంట్ ఏంటి? డాక్టర్ డాక్టర్ రజనీ, ఐ యామ్ టూ ఇంటెలిజెంట్. యా డాక్టర్ రజనీ నేను. మీరా? యా. మరీనా? పేషెంట్ గజనీ. రేయ్ ముందు అడ్రస్ ఇప్పు. అలాగే డాక్టర్, మీరు ఎలా చెప్తే అలా ఇప్పు. యాక్టింగ్ చేసింది చాలు గని. బయటది విప్తున్నా. సర్వేంద్రియానం గుడిగంట ప్రధానం. అటెన్షన్. అంటే పిచ్చోడా? పెద్ద పిచ్చోడు.
అమ్మాయిల విషయంలో రాక్షసుడు. డాక్టర్, ఎస్, ఐ నీడ్ 5 మినిట్స్ పర్మిషన్ డాక్టర్. ఎందుకు? వీళ్ళు చిత్ర అనే ఒక అమ్మాయితో నా ముందే ఫోన్ లో మాట్లాడారు డాక్టర్. 5 నిమిషాలు సమయం ఇస్తే చంపొచ్చేస్తా. ఇద్దరినా? నో డాక్టర్, ఇస్ క్యూట్ బై, ఐ లవ్ యూ. మీ మాట వింటాను డాక్టర్. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే మగజాతి ఆడదాని వల్ల వాడు మళ్ళీ ఆడదానికి ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను మీ మాట ఎందుకు వింటాను? నేను ఆడదాంతో మాట్లాడితే ఆగురాగిపోతావురా కొట్ట. హాయ్. ఏంటండి అలా పరిగెడుతున్నారు? పిచ్చోడు, పిచ్చోడు, రక్కెత్తుడు, పిచ్చోడా? సిద్ధు, సిద్ధు. చూడండి ఎలా అయిపోయాడు. ఎక్కడికి రా అక్క, సుసుకు పోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క, ఇంకో రౌండ్ వేసుకుంటావా? అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మరాళ్ళు వేసుకెళ్ళావా? మరి అక్క ఇంకో రౌండ్ వేసుకోవడానికి వచ్చేసింది. అందరూ గులాబ్ జాబులు ఈడేంట్రా మంచి చాలా భయపడ్డాడు. ఈడేదో మన శాంతిగా పిచ్చి ఆసుపత్రిలో బతుకుంటే ఆ మాత్రానికి మళ్ళీ చేసేసి వచ్చేస్తావా నువ్వు? నేను దొరక కిందికి రా అక్క. నీకు దండ పెట్ట, నిన్ను చూస్తేనే చూస్తే ఇంకా లీటర్ లీటర్ నేను పోయలేదే, నన్ను వదిలేయే, నేను రాను. చేస్తున్నాడు నా వల్ల సిద్ధు ఇలా అయిపోయాడు. దిగరా నాన్న. బాబు, ఈ అమ్మాయిని అర్జెంట్గా ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపో. పాపం పసిబిడ్డ భయపడుతున్నాడు. ఆడి పసిబిడ్డండి, రాష్ట్రాలు గుడ్డు. అదిగో చూడు, పరలోకమున ఉన్న ప్రభువా, దీనికి దయ్యంతో పాటు పిచ్చి కూడా పట్టిందా తండ్రి? నన్ను సిద్ధు అంటుందేంటి ప్రభువా? నువ్వే కాపాడలయ్యో. పిచ్చి తగ్గి నార్మల్ అయ్యాడంట. నీకెలాగో మ్యాచెస్ చూస్తున్నారు కదా, నీకు సిద్ధు నచ్చితే అతన్నే పెళ్లి చేసుకోవచ్చు కదా. పాపం ప్రేమ పిచ్చోడికి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. హే జషడా, సిద్ధు పిచ్చోడేంటి? పిచ్చెక్కిపోయేంత రేంజ్ లో నన్ను ఎప్పుడు లవ్ చేయలేదు వాడు. అయినా అప్పుడు ఇంటర్లో ఏదో చిన్న అట్రాక్షన్, లవ్ కూడా నేనే ప్రపోజ్ చేశాను. బ్రేకప్ అయిన తర్వాత ఒక్కసారి కూడా నా మొహం చూడలేదు తెలుసా. అయినా ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు పిచ్చెక్కడం ఏంటి? నాన్సెన్స్. లేదే, నిజంగానే పిచ్చోడైపోయాడు. మొన్న గ్రీటింగ్ షాప్ లో నన్ను అనుకుంటూ ప్రేమిస్తేలో భరత్లా తిరుగుతున్నాడు. నువ్వంటే వాడికి పిచ్చి, వాడిని నువ్వే పెళ్లి చేసుకో. నీ పిచ్చికి వాడే కరెక్ట్. ఎస్ ప్లీజ్. హే, ఎందుకు డౌట్? సిద్ధు శ్రీరామ్ దగ్గరే ఉన్నాడు. శ్రీరామ్ ఎవరు? నా బాయ్ ఫ్రెండ్. మీ ఇద్దరిని కలిపాక శ్రీరామ్ కి ప్రపోజ్ చేద్దామని ఇక్కడికి రమ్మన్నాను. ప్రేమ బాయ్ ఫ్రెండ్ అంటే చిరాకు వచ్చి నిన్ను లవ్ లో పడేసాడంటే వాణ్ణి చూడాల్సిందే. మగజాతి వజ్రం. శ్రీరామ్ గారు, హలో. ఇక్కడ కత్తిలో ఉండగా నే కదా, అతనే కావాలా? శ్రీరామ్ ఏంటి ఇంత అసహ్యంగా ఉన్నాడు? దీని టేస్ట్ ఏంటి మరి వర్స్ట్ గా ఉంది. మై డియర్ క్యూట్ బై, ద 3 గర్ల్స్, ద దేవతాస్ కాలింగ్ యు దేర్. ఓ, వస్తున్నా. ఇది సౌమ్య. రే, నన్న నన్న నన్న, అవజబా తమ వీలుకున్నారేంట్రా? వీళ్ళు ఈ ముగ్గురు తిరితే అవజబా గబ్బే. నన్న ఇప్పుడు నన్న ఆటోకి పార్క్. ఓకే, పద పద. దేవతలకు ప్రణామాలు. దేవతలకు ప్రణామాలు. ఎన్ని రోజులైందో మిమ్మల్ని చూసి. మిమ్మల్ని చూసి ఎన్నాళ్ళైందో. వెరీ గుడ్. శ్రీరామ్, సిద్ధులా నువ్వెందుకు బిహేవ్ చేస్తున్నావు? ఎస్ శ్రీరామ్, సిద్ధులా నువ్వు ఎందుకు చేస్తున్నావు? అవును, ఎందుకు చేస్తున్నా? నేను ఖాళీగా ఉన్నాను కదండి, నేను చెప్పు. పర్మిషన్ గ్రాంటెడ్. ఇది సిద్ధు నార్మల్ చేసే ఎక్సర్సైజ్ అన్నమాట, పాగాని యోగా టైప్. మామూలు మనుషుల్లో బిహేవ్ చేస్తూ చేస్తూ పిచ్చోలు మార్చే పద్ధతి అన్నమాట. కాబట్టి చూడండి, సిద్ధు శ్రీరామ్ లాగా, శ్రీరామ్ సిద్ధు ఎలా చేస్తారో. సారీ, చేస్తారో. అటెన్షన్, 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 అటెన్షన్.
Papa, head and shoulder. Papa, head and shoulder. Ice cream you want? Ice cream you want? Cone you want? Cone you want? Cone ice cream? ఏం అర్థం కావట్లేదు. కన్ఫ్యూజ్ చేయకండి. ఏమండి మాకు లేదంటండి కన్ఫ్యూజన్. దయచేసి కొత్త కన్ఫ్యూజన్ పెట్టకుండా అదిగో ఫాలో అయిపోండి. చూడండి. రే చికెన్ ఎవరా? నో ఐ కాంట్. ఏవో. నో ఐ హేట్ గర్ల్స్. ఏవో. నేను బా. శ్రీరామ్ నువ్వు ఆగు. సిద్ధు ఇస్తాడు. అక్క చెప్పింది ఇచ్చే. ఐ యామ్ ఇంటెలిజెంట్. లేకపోతే తాట తీస్తుంది. మెనీ మెనీ హ్యాపీ బర్త్డే సార్. మెనీ మెనీ హ్యాపీ బర్త్డే సార్. నేను ఇట్ వేసుకుంటా నువ్వు అట్ వేసుకో. ఆ సరే నేను వేసుకుంటా. మెనీ మెనీ హ్యాపీ బర్త్డే. మెనీ మెనీ హ్యాపీ బర్త్డే టు యు టు. హలో. యా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. వెరీ. చూసారా సిద్ధు నార్మల్ అయిపోయాడు. ఇదే కదా మీరు కోరుకుంది అయిపోయింది. మేము మళ్ళీ కలుస్తాం అండి. మేడం నైస్ మీటింగ్ యు. బై అండి. కలుద్దాం. ఆగండి ఆగండి. ఆగమని అక్క. నేను ఇక్కడికి వేరే విషయం మాట్లాడడానికి పిలిపించాను. ఆ చెప్పు. సౌమ్యకి సిద్ధు నచ్చితే వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని. పిల్ల అదల గుర్తుందండి. దిస్ ఇస్ నాట్ వెరీ గుడ్. వీడికి పిల్లని ఎవరు ఇస్తారు? నాకెందుకు పిల్లనే? నేను పెద్ద మనిషిని కదా. వయసు లేదా? కన్నె వయసు, పదారేళ్ల వయసు, నీకు పదారు, నాకు 18. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియరాలు, మీరిద్దరు ఒకే నాకు. అసలు అన్నింటిలో ఈ శ్రీరామ్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నా నాకు అర్థం కావట్లేదు. అక్కడ సిద్ధుని ఒక్కడిని ఇక్కడ వదిలేసి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి. గెట్ అవుట్. ఏంటమ్మా సిద్ధుతో మాట్లాడతావా? అంటే ఇప్పుడు వరకు మేము కష్టపడి మేనేజ్ చేసి నీ చేతిలో పెట్టాలంటావు? అంటే ముగ్గురు ఒకేసారి మూక ముడికి వచ్చి ఇష్టం వచ్చేటట్టు క్వశ్చన్ అడిగితే చిన్నపిల్లలు ఎలా కవర్ చేస్తారనుకుంటావమ్మా? అలా ఆలోచించుకోద్దా? మాకు స్క్రిప్ట్లు ఉన్నాయనుకుంటావా? అసలు ఏమనుకుంటారు? ఇంకా మీ వల్లే మేనేజ్ చేయలేక పిచ్చోడైపోయాడు. ఇందాక నుంచి వీళ్ళు ముగ్గురు ఏదో డ్రామా చేస్తున్నారు. వీళ్ళు ఏదో మానిపులేట్ చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు ఫ్లాట్స్ అయి ఉంటారు. వీళ్ళందరికన్నా పెద్ద ఫ్లాట్ అయి ఉంటాడు. అవునా? ఈ ఫ్లట్ పదం మనం వెళ్ళాం కానీ ఇగో ఇంట్లో దాచో కదా పెద్ద బ్యాట్. నాకు తీసుకొచ్చేసరికి దెబ్బలు చూపించి. అసలు ఏంటే ఏమనుకుంటున్నావు నువ్వు? బెల్ట్ తో ఉరేస్తా చెప్తున్నా. నువ్వు ఐస్ క్రీమ్ అయితే నేను కోన్ ఐస్ క్రీమే. అసలు 50 మందిని సింగిల్ బ్యాట్ తో పడుతుంది. ఏం జరిగింది? పొంగనూరులో ఎంవిజే గారి దగ్గర ఫైనాన్స్ తీసుకున్నాను. బజారు వీధిలో కర్రీ జగదీష్ గారి దగ్గర శనగలు కొన్నాను. అవి ఇంకా మొలకలు రాలేదు. ఇందిరా పార్క్ లో నాటుదాం అనుకున్నాను. ఆ తర్వాత ఎంఎస్ రాజు గారు 6-ప్యాక్ చేయాలి. మగజాతి ఆనిముత్యాన్ని నేనే కోచింగ్ ఇవ్వలేమో. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకైంది. రాచలక్క నువ్వే కావాలే, నువ్వు రాచలక్క నవ్వే. ఇంకా నా వల్ల కాదన్నా. చూసారా ఇప్పుడు ఇప్పుడు మీ అందరూ కూడా పిచ్చలైపోలా? అది కావాలా మీకు? ఆడైపోతాడు. నేనైపోతాను. సిద్ధు కోలుకోలొద్దా? చెప్పండి సిద్ధు కోలుకోలొద్దా? కోలుకోలేదా? మరి వెళ్ళిపోండి. సిద్ధు నువ్వు కాదురా వీడు? పిచ్చుడు సిద్ధు అంటే వీడు సిద్ధు. శ్రీరామే సిద్ధునా? రోజుల్లో వాడిని తీసుకొస్తానని చెప్పావు. వాడితో ఆడవాళ్ళని చితుకు కొట్టించావు. ఆవిడొచ్చి నా కంప్లైంట్ ఇచ్చింది. అదే నా సూపరింటెండెంట్కి ఇచ్చింది అనుకో, నా ఉద్యోగం ఊడిపోయేది. అయినా నీ లవ్ స్టోరీకి మా పిచ్చుని బలి చేస్తావనే. మమ్మల్ని లవ్ చేసింది వీడు. ఏం మనిషివయ్యా నువ్వు? మాతో బ్రేకప్ చేపించామని చెప్పి రివెంజ్ తీసుకోవడానికి నిన్ను ట్రాప్ చేసినట్టున్నాను. అయినా పెద్ద సైకాలజీ ఎక్స్పర్ట్ అంటావు కదా, వాడి ప్రేమలోనే పడిపోయావా? మెరాకిల్ జరుగుతుంది అని అన్నో ఇదేనో రే. చెప్పు అప్పించండి, చెప్పు. ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చాడు, అర్థమైంది చెప్పు. చెప్పు అంటే నీకు ఇలా అర్థమైందా? ఇది మాత్రం ప్లీజ్ అర్థమవుతే. ఒరే ఇటు ఫీటర్ హెడ్స్ ఫైట్లు ఫీట్లు చూస్తే ఎవరైనా పిచ్చుడు అనుకుంటారా? చిత్ర ఫోన్ చిత్రట సైలెన్స్కుంటా. సరే హలో. హాయ్ శ్రీరామ్. హాయ్ చిత్ర. ఎక్కడున్నారు? రూమ్ లోనే ఉంటే సిద్ధుని కట్టేసినట్టు ఉంటుందని అలా చల్ల గాలి కోసం రోడ్డు మీదకి వచ్చాం. ఒరే ఇల్లు కాలు ఒకటి ఎడుతుంటే సుబ్బలకి ఇచ్చి పెళ్లికి రమ్మనండి. ఇప్పుడు తన బిహేవియర్ ఎలా ఉంది? ఎలా ఉందా?
చూస్తే షాక్ అయిపోతారు. ఈ రోజు అపార్ట్మెంట్ లో పని మనుషులు అందరు కలిసి చేసే పని తను ఒక్కడే చేసి పెద్ద పేరు సంపాదించుకున్నాడండి. అవునా? ఆంటీలందరూ మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని ఎంత బతిమాలేరో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశారు. ఆ అభిమానం తట్టుకోలేకే రోడ్డు మీదకి వచ్చాం. వన్ డేలో ఇంత చేంజ్ తీసుకొచ్చారా? ఇదంతా నా కోసమే కదా. అవునండి. రేపు మార్నింగ్ సిద్ధుని తీసుకుని ఇంద్రా పార్క్ రండి, అక్కడ ఒక సర్ప్రైజ్ ఇస్తా. దాంతో పూర్తిగా నార్మల్ అయిపోతాడు. అప్పుడు సిద్ధు చాప్టర్ క్లోజ్ చేసి మన చాప్టర్ ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఓ ఓకేనండి. ఓకే బాయ్. అది కాదురా, చిత్ర గురించి నీకు తెలీదు. రేపు కరెక్ట్ గా మేనేజ్ చేస్తే తన ఐలవ్ చెప్పడం ఖాయం తెలుసా? ఇంకా నెల నమ్ముతున్నారా? ఆశలు పెట్టుకోరా. వెరీ గుడ్ నానా. కన్నా నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? నా పేరు శ్రీరామ్. నా పేరు శ్రీరామ్. నా పేరు సిద్ధు. నా పేరు కూడా సిద్ధునే. ఎస్ ఎస్, ఇదే ఫిక్స్ అయిపో. రేపు నా లైఫ్ నీ చేతుల్లో ఉందిరా. రే కన్నా, హాస్పిటల్లో నీకు అనిపించిన అమ్మాయి మళ్ళీ వస్తే ఏం చేస్తావు? అమ్మా, అది దయ్యం, రాక్షసి, పిశాచి, నీకు తెలియదు. అది నన్ను చూస్తేనే కొడుతుంది. తను దయ్యం కాదు, దేవత, దేవత. రే దిగు, ముందు దిగు. ఇక్కడ ఎవరు? ఏ సంబంధం లేని వ్యక్తిగా నువ్వు నా లైఫ్ లోకి వచ్చావు. ఇప్పుడు నా లవ్ సెట్ చేసే దేవుడు అయ్యావరా. నీకు దండం పెడతారా ప్లీజ్? రేపు అమ్మాయి దగ్గర దయచేసి ఏ గొడవ చేయకరా. రేరే, కావాలంటే నీ కాలు కూడా పట్టుకుంటారా? బావా, మనం ఇలా రోడ్డు మీదకి వచ్చినా నాకు బాధ లేదు, కానీ నిన్ను ఇలా చూడడం. నాకు చిత్ర కావాలరా. చిత్ర లేకుండా నేను బతకలేనరా. సరే, ఇప్పుడు నేనేం చేయాలి ఫ్రెండ్? మాతో పాటు నీట్గా వచ్చి నార్మల్గా ఉండరా. రేపు మేము ఎలా ఉంటామో నువ్వు కూడా అలాగే ఉండాలి. ఓకే ఫ్రెండ్. ఎవరిని కొట్టుకో. నువ్వు ఎలా ఉన్నావో రేపు నేను అలానే ఉంటాను.